విద్యార్థులందరికీ శుభాభినందనలు నారాయణ లైవ్ క్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి తరగతులని చక్కని అవగాహనతో నేర్చుకుంటూ నైపుణ్యాన్ని సాధిస్తున్నారని ఆశిస్తున్నా మరి వాటికి సహాయముగా మనకి రోజు ఇచ్చేటటువంటి అభ్యాస పత్రం ఇవాళ మనకి పద్యరత్నాలు 9వ తరగతి పాఠ్యభాగం నుండి ఇచ్చిన అసైన్మెంట్ 24 అభ్యాస పత్రం 24 దీనిలో మొట్టమొదటిగా మనకి పద్య రత్నాలు అంటే ఏమిటి రత్నము పద్యములలో రత్నములు లేదా రత్నముల వంటి పద్యం అంటే పద్యములలో రత్నములు అన్నా కూడా అవి రత్నాల వంటి మీదే కదా చెప్పడం కాబట్టి ప్రతి పద్యము కూడా ఒక్కలే కాబట్టి అలాంటి రత్నాల వంటి పద్యాలను మనకి ఇందులో పెట్టడం జరిగింది ఈ పాఠ్యభాగంలో అయితే ఈ రత్నాలంటే ఏమిటి అమూల్యమైనవి అనే అర్థంలో కాబట్టి అమూల్యమైన పద్యాలు ఇవి అనే అర్థంలో మనకి పెట్టారు ఆ విషయాలన్నింటినీ కూడా మనకి పెద్దలు కవులు పండితులు బోల్డంత మంది తెలియచేశారు కాబట్టి ఆ విషయాన్ని మనకి ఈ పాఠం ద్వారా తెలుస్తోంది రండి చూద్దాం ఈ క్రింది పద్యమును గురించి భావమును వ్రాయము అని అన్నారనా ఇందులో చూసినట్లయితే కోరికతో రాజశేఖర అనేటటువంటిది ముగుస్తోంది ఏమిటి అసలు పద్యపూర్ణ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు రెండు చాలా ఉన్నాయన్న ఒకటి పాదభంగం లేకుండా వ్రాయడం పాదభంగం లేకుండా వ్రాయడం తర్వాత రెండవది పదక్రమం దెబ్బతినకుండా రాయడం పదక్రమం తప్పకుండా వ్రాయడం తర్వాత భావాన్ని వ్రాసేటప్పుడు అక్షర దోషములు ముఖ్యంగా ఆ భావంలో తెలిసిన వాక్యాలు రాస్తూ ఉంటాం కాబట్టి అంటే ఏమిటి సరళమైన వ్యవహారంలో వాక్యాలు రాస్తూ ఉంటాము కాబట్టి వచ్చేసింది కదా అని అక్షర దోషాలు అంటూ ఉంటాయి అక్షర దోషాలు లేకుండా రాయాలి ఇంకొక విషయం ఏంటంటే నాన్న అలాగే వాక్య క్రమం దెబ్బతినకుండా రాయాలి ముందు వాక్యాన్ని వెనక్కి వెనక వాక్యాన్ని ముందుకి రాయకూడదు వాక్య క్రమం తప్పకుండా వ్రాయాలి ఇక్కడ మనకి ఒక అద్భుతమైనటువంటి రెండు చిత్రాలు పెట్టారు ఈ పద్యానికి సరిపడేటటువంటి రాజశేఖర శ్రీకర రాజశేఖర అనేటటువంటి మకుటంతో వ్రాసినటువంటి అద్భుతమైన పద్యం చూడండి ఒక్కసారి ఇక్కడ ఈ మొదటి బొమ్మ ఏం చూపిస్తుంది చూడండి వాడు డబ్బు ఉన్నవాడు కదా అని చెప్పి డబ్బు తీసుకుంటున్నాడు కానీ అక్కడ ఆ తర్వాత అదే పెద్ద బంధమవుతోంది అనేక రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టడానికి కారణం అవుతోంది అనేటటువంటి అద్భుతమైనటువంటి చిత్రం అంటే ఇతనిలో ఉన్న గుణాన్ని బయట చూపిస్తోంది ఇచ్చేవాడి గుణం ఎలా ఉంటుంది అనేది తర్వాత రెండో చిత్రం గురించి కూడా చూద్దాం ముందు పద్యాన్ని భావాన్ని చూస్తే అప్పుడు అర్థమవుతుంది కోరికతో ధనాఢ్యుడని కోరికతో ధనాఢ్యుడని ఉత్సితునల్కుని దుష్ట చిత్తుని చేరిన వారు పాపం కావాలని కోరుకున్నవాడు ఈప్సిత ముజల్ని సుఖింపరు హానిగాంతురాచారు హానిగాంతురు ఆచారు ఏ విధంగా అంటే ఫణాగ్రభాగ ఫణం అంటే పడగ ఈ పడగ పైన ఫణాగ్రభాగ విలసన్మణి రాజము చూడండి అంటే ఈ పడగ మీద ఏముందిట విలసన్మణి రాజము గొప్ప రత్నము మెరుస్తూ ఉన్నప్పటికీ కూడా ఫణాగ్రభాగ విలసన్మణి రాజము గల్గి వెల్గిన ఎంత బాగా మెరుస్తూ ఉన్నప్పటికీ క్రూర భుజంగం అది ఎలాంటిది చాలా క్రూరమైన పాపం కాబట్టి గవయకూడునే ఎంత మణి తగిలించుకున్నా దాన్ని వెళ్ళి ఎవరైనా పక్కలో పడుకోబెట్టుకుంటారా లేదు కదా కాబట్టి అలాగే ప్రమాదం ఉంది అనేటటువంటి వ్యక్తి దగ్గర మన కోరిక తీరదు అని తెలిసి ఇబ్బందులు పడతామని తెలిసి కూడా అతని దగ్గరికి వెళ్ళడం తప్పు అని చక్కనైనటువంటి పద్యం మనకి మొట్టమొదటి తెలియజేయడం జరిగింది ఇక తర్వాత అంశంలో చూస్తే ఈ క్రింది ప్రశ్నకు జవాబు రాయము అన్నారు పద్యరత్నాలు పాఠ్యభాగ ఉద్దేశ్యం రాయము అన్నారు మొట్టమొదటి చూడండి ఎప్పుడైనా సరే ఈ పద్యరత్నాలు అనేటటువంటివి శతక పద్యాల నుండి తీసుకోబడినవి శతక పద్యాల నుండి సేకరించబడినవి కాబట్టి ఏమవుతుంది అంటే విద్యార్థులలో సామాజిక స్పృహ
अलागे नैतिक विलुवलु अलागे आदर्शवंतमैन व्यक्तित्वं आदर्शवंतमैन व्यक्तित्वं ఇవి నిర్మాణం కావాలి అనేటటువంటి జీవన మూల్యాలను ఏర్పాటు చేయడం కోసమని అవగాహన చేయడం కోసమని ఈ పాఠం యొక్క ఉద్దేశం. అందుకే చూడండి చిత్రంలో కూడా అక్కడ వీడి చదవడం వలన ఏది సరి ఏది కాదు అనేటటువంటి ఒక అద్భుతమైన ప్రేరణ కలుగుతుంది అనేది ఈ చిత్రం మనకి తెలియజేస్తోంది. ఇక తర్వాత అంశంలో ఈ క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా సరైన జవాబులను గుర్తించండి అన్నానా. ఇందులో చూస్తే శైలముల వల్ల మేఘములు వర్షిస్తాయి గీత గీసిన పదానికి అర్థం ఏది అన్నారు. శైలము అని అన్నట్లయితే నది కాలువ కొండ చెట్టు వీటిలో శైలము అంటే కొండ అనేటటువంటి అర్థం. ఇక తర్వాత అంశంలో చూసినట్లయితే భానుడు జగతికి కాంతి ఇచ్చును గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏవి అన్నారు. భానుడు అని అంటే చంద్రుడు రాజు రవి సూర్యుడు మంత్రి ప్రధాని నక్షత్రం ఉన్నది పర్యాయ పదాలు అంటే భానుడు అంటే ఇక్కడ మనకి ప్రభాకరుడు దినకరుడు అనేటటువంటి అర్థంలో వచ్చేవి కాబట్టి ఇక్కడ రవి సూర్యుడు అనేటటువంటివి మనకి పర్యాయ పదాలు కనబడతాయి. సంచారము ఈ పదాన్ని ఉపయోగించి సంతవాక్యాన్ని రాయండి అన్నారు. సంచారము అని అంటే ఏంటి తిరుగుట అని అర్థం నానా. సంచారము అంటే వృథా సంచారము అంటే పని లేకుండా ఊరికే తిరగడం అనేటటువంటిది ప్రమాదము. చాలా సింపుల్ గా రాసుకోవాలి ఏదైనా సరే ఎక్కువ బలాలు ఉండి గొప్పగా రాసాం అనుకుంటే దోషాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి చక్కనైనటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం అతి తక్కువ పదాలతో దాన్ని అలాగ అర్థవంతంగా మనం రాయొచ్చు. చక్కని నైపుణ్యాన్ని సాధించండి. అక్షర దోషాలు వాక్య దోషాలు లేకుండా అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.